దేశం జెండా, పేదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ. తెలుగు వాడి కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చే స్వప్నం ఈ జెండా. మరి నిన్ననే మహారాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే బాబ్లీ ప్రాజెక్టు ఆపడానికి వెళ్ళారు. అంటే అక్కడ బాబ్లీ ప్రాజెక్టు ఎంత ఎత్తున నడుస్తుంది, ఏమేమి జరుగుతుంది అని పరిశీలించడానికి కేవలం వెళ్తే, అది ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, నెల రెండేళ్ళ కింద కదా, ఆడు 8-9 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయము. మరి ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు ప్రకటించి వెంటనే ఎన్నికలు ప్రకటిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు లేవు, ఆయన వచ్చి ఇక్కడ తిష్ట వేస్తాడు, అపర మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో ఉంటే రెండు పార్టీల ఉనికికే ఇబ్బంది అని చెప్పేసి ఒక కుట్ర పన్ని 8-9 సంవత్సరాల నుండి ఒక్క నోటీసు కూడా పోకుండా ఏకంగా నాన్ అవైలబుల్ వారంటీ ఇష్యూ చేశారంటే, ఇంత దౌర్జన్య ప్రభుత్వము ఈ మధ్యలో ఎప్పుడైనా ఉన్నదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాబ్లీ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరంటే బీబీ పాటిల్ గారు, మెదక్ ఎంపీ, సారీ జైరాబాద్ ఎంపీ. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టరు ఆ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటే అతను తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టడం జరిగింది. తెలంగాణ మొత్తం ఎడారి ప్రాంతం అయ్యే ఈ బాబ్లీ ప్రాజెక్టు కట్టే కాంట్రాక్టర్ను తీసుకొచ్చి మరి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది. తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిన ఒక ఉద్యమకారుల కుటుంబాలను పట్టించుకోరు. వాళ్ళకు ఒక ఆర్థికం కానీ ఒక ఏ విధంగా ఉపయోగపడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోదు. ఇంత దౌర్భాగ్యం, ఇంత దౌర్జన్యం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు అంటేనే కేంద్రానికి మొత్తం చెమటలు పడుతున్నాయి, ఎందుకు ఏమి అర్థమవుతలేదు. ఈ వచ్చే ఎలక్షన్లలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గద్దె దించే ఆ సత్తా కలిగిన ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు రాష్ట్రాలను కూల్చడం గద్దె దించి మరి ఈ మహాకూటమి ఏదైతే ఏర్పడుతుందో రాష్ట్రంలో, కేంద్రానికి కూడా ఎక్కువ మంది ఎంపీలను పంపించి ఈ రెండు రాష్ట్రాలను గద్దె దించే పరిస్థితి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటారు. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా, కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా, ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా, తెలుగుదేశం జెండా, పేదోళ్లకు అండదండ. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా, తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదతల్లే జెండా,
ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా, విద్యార్థులకు అవకాశాలిన్ను కల్పించిన జెండా, రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా, ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా, కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా, ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా, స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా, చంద్రబాబును ముందుకు నడిపే తెలుగుదేశం ఈ జెండా, తెలుగుదేశం జెండా, ఏదోళ్లకు అండదండ, తెలుగుదేశం జెండా, ఏదోళ్లకు అండదండ. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే, కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, రమణ గారి నాయకత్వం, రమణ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, వారెంట్ వెంటనే రికార్డ్ చేయాలి, వారెంట్ వెంటనే, వారెంట్ వెంటనే, వాబ్లీపై తప్పుడు కేసులను వెంటనే, వాబ్లీపై తప్పుడు కేసులు వెంటనే, వాబ్లీపై తప్పుడు కేసులను వెంటనే, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, బీజేపీ నిరంకుశ వైఖరి, బీజేపీ నిరంకుశ వైఖరి, బీజేపీ నిరంకుశ వైఖరి, సీఎం చూడా, సీఎం చూడా, దోనో మిల్కే దేశ్ లూటా, సీఎం చూడా, సీఎం చూడా, దోనో మిల్కే దేశ్ లూటా, సీఎం చూడా, సీఎం చూడా, దోనో మిల్కే దేశ్ లూటా, చంద్రబాబు గారిపై బనాయించిన తప్పుడు కేసులను వెంటనే, చంద్రబాబు నాయుడు గారిపై బనాయించిన తప్పుడు కేసులను వెంటనే, చంద్రబాబు నాయుడు గారిపై బనాయించిన తప్పుడు కేసులను వెంటనే, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, వెంటనే చేయాలి, అక్రమ కేసులను వెంటనే,
సీఎం జుటా పీఎం జుటా దోనో మిల్కే దేశ్ లూటా సీఎం జుటా పీఎం జుటా దోనో మిల్కే దేశ్ లూటా సీఎం జుటా పీఎం జుటా దోనో మిల్కే దేశ్ లూటా చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తీయాలి చంద్రబాబు నాయుడు గారిపై అబనాయించిన అక్రమ కేసులను వెంటనే తీయాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి సీఎం జుటా పీఎం జుటా దోనో మిల్కే దేశ్ లూటా సీఎం జుటా పీఎం జుటా దోనో మిల్కే దేశ్ లూటా సీఎం జుటా పీఎం జుటా దోనో మిల్కే దేశ్ లూటా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చంద్రబాబు గారి న్యాయకత్వం వదిలాలి చంద్రబాబు గారి న్యాయకత్వం వదిలాలి పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు కేసులు అప్పట్లో ఏది వాళ్ళు జనరల్ డైరీలో రాసుకుంటే ఉన్నా కానీ కూడా వితౌట్ ఇష్యూయింగ్ సమన్స్ నేరుగా డిబ్యూడబ్ల్యూస్ ఇష్యూ చేయడానికి ప్రొసీజర్ని డివేట్ అయినట్టు సరే అది పొలిటికల్గా ఉన్నా ఏదో కోర్టుని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆడిన నాటకము ఇది మన భారత చట్టాన్ని ఉల్లంఘించిన విషయం ఉన్నది మరి ఇంత కక్ష సాధింపుగా చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని కూడా మీరు గౌరవించకపోవడం ఇది చాలా దురదృష్టకరమైన విషయం మరి ఒక స్టేట్ ఫంక్షన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అది మరి ఈ విషయం కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయి కానీ ఇతర తన సహచరులు పోయి గొడవ చేయడానికి కాదు న్యాయం కొట్టడానికి తెలంగాణ కొరకు న్యాయం కొట్టడానికి మరి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ కొరకు న్యాయం కోరడానికి ఇంత ఇబ్బంది పడ్డానికి గుర్తించకుండా చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతరుల పైన ఈ ధర్మాబాద్ కోర్టు మహారాష్ట్ర ప్రభు కోర్టు ఎన్బిడబ్ల్యూస్ ఇష్యూ చేసిందని ఈ ప్రభుత్వాలు ఏదో చట్టపరంగా జరిగిన సహజమైన విషయమని వారు చెప్తున్నారు కానీ ఇది ఒక పెద్ద కుట్రాన్ని చాలా స్పష్టంగా తెల్లతేటగా ఉన్నది ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏదో అప్పట్లో చిన్నగా నమోదైన కేసు మరి ఆనాడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వానికి వీళ్ళపైన ఎలాంటి చర్య తీసుకున్నా ఎవరు అప్పుడు ఎవరు ఆపినవారు అప్పుడు మాత్రం ఎలాంటి చర్య తీసుకోకుండా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈనాడు కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఎంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పావులు కలిపి తెరపైన ఈనాడు
ఒక చాలా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకతాటి పైన తీసుకొచ్చి ఈ నిరంకుశ కేంద్ర ప్రభుత్వం పైన మరియు రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నందుకే ఈనాడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పక తప్పదు. మరియు ఈనాడు మనం ఒకసారి గమనించినట్టయితే ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతరులు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో వ్యక్తిగత కారణాలకు పాల్పడ్డ విషయం కాదు. ఈ తెలంగాణ రైతాంగం కొరకు ఈనాడు మనం గమనిస్తున్నాము, సుమారు 3-4 సంవత్సరాల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చుక్క నీళ్ళు రాలేదు. ఈ సంవత్సరం కూడా కేవలం 30-40 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. ఇంత గోదావరి నుండి 1000 టీఎంసీల నీళ్లు కింది వృధా అవుతున్నాయని గొప్ప చెప్తున్నారు, కానీ మరి శ్రీరామ్ సాగర్ ఎందుకు నిండలేదనే విషయం ఎవరు ఆలోచించడం లేదు. మరి శ్రీరామ్ సాగర్ నిండకపోవడం మూలంగా నిజామాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇవన్నీ జిల్లాల రైతాంగం ఎంత నష్టపోతుందని ఎవరు పట్టించుకోవడం లేదు ఈనాడు. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనే విషయానికి ఆయన ముందుగానే మనము మన అభ్యంతరం తెలపాలి అని ఒక ప్రజాస్వామ్య విధంగా వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు ప్రదర్శన చేస్తే కేసు చేయడం. మరియు ఈనాడు 5-6 సంవత్సరాల తర్వాత ఈనాడు ఏ కోర్టు అయినా సరే కేసు నమోదైనదంటే ఫస్ట్ నిందితులకు ఎవరు నిందితులకు నోటీసులు ఇవ్వాలి, సమన్స్ జారీ చేయాలి టు అపియర్. కానీ ఈనాడు నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్, అది ఎవరిపైన చేస్తున్నారు? ఓ రాజ్యాంగంగా ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న ఒక నాయకుని పైన చేయడం అంటే అతను ఏం దొరకడా, ఆయన ఏమన్నా పెద్ద క్రిమినలా? ఇవన్నీ విషయాలు ఆలోచించాలి. ఏ కోర్టు అయినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్ ఎప్పుడు జారీ చేస్తుందంటే ఒక వ్యక్తి కోర్టుని ధిక్కరిస్తే. కానీ ఇక్కడ కోర్టుని ధిక్కరించిన విషయం లేదు, లేదా ఒక వ్యక్తి దొరకడనే మాట కూడా లేదు. అయినా కానీ ఈనాడు నాన్ అవైలబుల్ వారెంట్ చేయడం ఇది రాజకీయ కుట్ర అని చెప్పక తప్పదు. మరి ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన మాట కానే కాదు, అప్పట్లో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ఆ తర్వాత ఈనాడు ఈ 3-4 సంవత్సరాలు ఎన్నికల తరుణంలో ఎందుకు చేస్తున్నారనే విషయము మనమందరం ఆలోచించవలసిన విషయం ఉన్నది. మరి మనందరికీ తెలుసు ఈనాడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒకవైపు టీఆర్ఎస్ మరియు బీజేపీ కలిసి వాళ్ళు కుట్రపూరితమైన రాజకీయాలు నడుపుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఓవైపు మజ్లిస్తోని దోస్తి, ఓవైపు కేంద్రంలో పార్లమెంట్లో ఇటీవలనే కాదు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఉన్నంత ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏర్పడ్డ నుంచి టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగానే ఓటేసిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఇది కాబట్టి ఇది కుట్రతోని ఇది కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు చెప్పడం మూలంగానే మోడీ గారు ఈ బీజేపీ ప్రభుత్వం అయిన మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించి ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పక తప్పదు. ఇది మన తెలంగాణ రైతాంగానికి ప్రజలందరికీ ద్రోహం చేసినట్టే అని భావించవలసిన విషయం ఉన్నది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇది మేము తీవ్రంగా ఖండించి ఈ దుశ్చర్యను ఉపసంహరించుకోవాలని ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏ ప్రక్రియ ఏ ప్రభుత్వం చేపట్టినా కానీ ఏ కోర్టు జారీ చేసిన దానికైనా కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటి వరకు ఒక మంచి పద్ధతిలో స్పందించడం జరిగింది. మంచి పద్ధతిలో ఈ కోర్టులను గౌరవించి కానీ రాజ్యాంగాన్ని గౌరవించి కానీ చలామణి అయిన విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ ఎన్బిడబ్ల్యూని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. లేనిచో ఈ ప్రభుత్వానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం మామూలు మనిషి కాదు, ఆ విషయం ఇప్పటికే వాళ్ళకు కూడా తెలుసు. ఖబర్దారని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.